నమస్తే, నేను మీ రాజు. T6 అప్డేట్స్ చూద్దాం. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అన్నారు, పోలీసుల రాజ్యం అయిపోయింది, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలన. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఒకప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధాలకు గురి చేసి ఆ రోజు ఇందిరమ్మ ఏ విధంగా అయితే దేశ ప్రజల్ని భయపెట్టిందో, ఈరోజు ఇందిరమ్మ రాజ్యం పేరిట మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పథకాన్ని రచిస్తున్నారేమో అనే అనుమానం కనిపిస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్యలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఈరోజు ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. మరి పోలీసుల రాజ్యం విచ్చలవిడిగా మితిమీరిపోతూ ఉంది ఈ రాష్ట్రంలో చెప్పవచ్చు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు, ప్రజలకి హక్కు, తమ డిమాండ్లను ఏమైనా సరే ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులను కానీ ప్రభుత్వాన్ని కానీ నిలదీసే హక్కు ప్రజలకు ఉన్నది, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కు. అలాంటి హక్కును కాలరాస్తూ ఈరోజు నిరుద్యోగులు తమ హక్కుల సాధన కోసము గతంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏవైతే ప్రమాణాలు చేసినారో, వారికి ఓటేయమని చెప్పి మేనిఫెస్టోలో ఏవైతే విషయాలు మరి చెప్పినారో ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి ఈరోజు నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేసి అనేక రకాలుగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిరసన కార్యక్రమాలు కూడా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిరసన తెలపటం అనేది ప్రజాస్వామ్యంగా ప్రజల యొక్క హక్కు. ఒకటి, ఓటు ద్వారా తమ ఇష్టం వచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం ఒక విధమైనటువంటి హక్కు అయితే, రెండో హక్కు తనకు బాధ కలిపినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఎన్నుకున్న ప్రజానాయకుడే తనకు ద్రోహం చేస్తున్నప్పుడు ఆ ద్రోహాన్ని బయటికి తెలియజేసే విషయమే ధర్నానో దీక్షనో ఇంకో విధంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడమే కాకుండా విపరీతంగా పోలీసుల ద్వారా కొట్టించి జైలపాలు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు పూర్తి అప్రజాస్వామికంగా ఈరోజు జర్నలిస్టులు ప్రపంచానికి మరి ఎక్కడ మంచి జరిగినా చెప్తారు, ఎక్కడ చెడు జరిగినా చెప్తారు, ఎక్కడ ఇబ్బందులున్నా చెప్తారు. ప్రతి మనిషి యొక్క ఇబ్బందిని మరి ప్రభుత్వాలు గుర్తెరిగి దాన్ని సరిచేసే విధంగా ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉన్న ఒక అనుసంధానకర్తగా మరి జర్నలిస్టులు ఉంటారు. అట్లాంటి జర్నలిస్టుల మీద ఈరోజు మరి లాఠీలు గుర్పించడం, వారిని జైలు పాల్చడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి పోలీసులు కదా చేసింది అంటే పోలీసుల పైన ఉన్న మరి ప్రభుత్వమే కదా బాధ్యత. సో ప్రభుత్వం తప్పకుండా ఆ పోలీసుల మీద